హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ జాగ్రఫీలో భాగంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూస్తున్నాం. సో మనమైతే టాపిక్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అనేటువంటి టాపిక్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంతకుముందు కూడా మనం చాలా టాపిక్స్ తెలంగాణ జాగ్రఫీ నుంచి అయితే చూసాం. అది మనకు నదీ వ్యవస్థ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, శీతోష్ణ స్థితికి సంబంధించి ఇట్లా టాపిక్ వైజ్ అయితే క్వశ్చన్ చూడడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే కింద లింక్స్ ఇస్తాను, మీరు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి వాటిని చూడవచ్చు. లేదంటే మన ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని కనబడుతుంది. సో ఇక్కడ ప్లేలిస్ట్లో మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో కరెంట్ అఫేర్స్ వీడియోస్ కావచ్చు, ఇంకా అదేవిధంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోస్, ఇంకా ఆధునిక భారతదేశ చరిత్ర కావచ్చు, ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి, సో ఈ ఫ్రీ వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. సో వీటిని మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ కనబడతాయి. లేదంటే డైరెక్ట్ లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో కొంత టైం తీసుకొని 2 to 3 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఎవరైతే మీ మిత్రులు ఉంటారో వారికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, రెగ్యులర్గా దానిలో జాబ్ అప్డేట్స్ కావచ్చు, మీకు యూస్ఫుల్ ఉండేటువంటి సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. కంపల్సరీ ఆ గ్రూప్లో జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వ్యవసాయం అనుబంధ రంగ సంస్థలపైన క్వశ్చన్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా లెంతీ టాపిక్ కూడా. సో ఇక్కడ నుంచి మనం 2 to 3 క్వశ్చన్స్ రాబోయేటువంటి ఎగ్జామ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు ఒక 70 to 80 క్వశ్చన్స్ మీకు పార్ట్స్ వైజ్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇది మనకు పార్ట్ 1 వీడియో కింద అయితే చూడవచ్చు. ఒకసారి దీనిలో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అయిన అంశాలను గుర్తించండి అంటున్నాడు. సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్, మనకు వ్యవసాయ రంగం సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్, అగ్రికల్చర్ అనేటువంటి పదం లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది అంటున్నాడు. ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం రాష్ట్ర జనాభాలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కుటుంబాల సంఖ్య దాదాపుగా 55.5 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మీరు సరి అయినటువంటి అంశాలను గుర్తించండి అంటున్నాడు. సో వీడియోని పాజ్ చేసుకొని మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. సో తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే మనం ఎలిమినేషన్ మెథడ్లో పెడదాం. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అనేది మనకు ఒక వెన్నెముక లాంటిది అని చెప్పేసి మనం చూస్తుంటాం. సో చాలాసార్లు మనం 8th class 7th class బుక్స్ నుంచి కూడా వ్యవసాయం టాపిక్ అనేది ఉంటుంది. అక్కడ ఫస్ట్ పాయింటే మనకి ఇది ఉంటుంది. సో మనకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో ఇండియన్ ఎకానమీకి వ్యవసాయం అనేటువంటి దాదాపుగా మన ఇండియాలో 70% పీపుల్, అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, వ్యవసాయం దాని యొక్క సంబంధిత అంశాలపై ఆధారపడి ఉంటారు. అంటే జనాభాలో కనుక చూసుకుంటే 70% ఇది దీనిపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారన్నమాట. ఇది కరెక్టే. సో అందుకనే దీని ఆర్థిక వ్యవస్థకు ఒక బ్యాక్ బోన్, వెన్నెముక లాంటిది అని చెప్పేసి అంటారు. అండ్ అగ్రికల్చర్ అనేటువంటి పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అంటున్నాడు. ఇది కూడా కరెక్టే అండి, లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఇక్కడ అగ్రి, సో ఇక్కడ అగ్రి అంటే మీనింగ్ ఏంటంటే మట్టి అని మీనింగ్ వస్తుంది. అగ్రి అంటే మట్టి, గుర్తుంచుకోండి. కల్చర్ ఇస్ నథింగ్ బట్ సాగు చేయబడిన. సో దీన్ని డివైడ్ చేస్తే అగ్రి ప్లస్ కల్చర్గా రాసుకోవచ్చు. సో సాగు చేయబడిన, ఓకేనా. సో మట్టి సాగు చేయబడిన అనే మీనింగ్, సాగు చేయబడిన మట్టి అనవచ్చు. సో సాగు చేయబడిన అనేటువంటి మీనింగ్ వస్తుంది. అగ్రికల్చర్ అంటే అగ్రి అంటే మట్టి, ఇది సాగు చేయబడిన. సో ఇది లాటిన్ పదం నుంచి ఉద్భవించింది, గుర్తుంచుకొని. డైరెక్టే కూడా అనవచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అడుగుతాడు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద కూడా. ఇది కూడా కరెక్టే. సో ఆర్థిక సర్వే మనకు రీసెంట్గా వచ్చినటువంటి 2021-22 ఆర్థిక సర్వే కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా, సో ఈ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నటువంటి కుటుంబాల సంఖ్య యాజ్ ఫర్ ఈ సర్వే ప్రకారం చూసినట్లయితే 55.5 కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నట్లుగా మనకు తెలియడం జరిగింది. సో క్రమేపీ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు చూసినా కూడా 2014 నుంచి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన 2020 వరకు కనుక తీసుకుంటే, సో అప్పుడు స్టార్టింగ్లో మనకు 108 లక్షల ఎకరాలు ఉండేది, ఇది విస్తీర్ణ సాగు అనేది. ఇది క్రమేపీ పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు 136 లక్షల ఎకరాలు అనేటువంటి సాగు ఉంది తెలంగాణలో. అంటే క్రమేపీ పెరుగుతుంది, ఆ వాటిపైన ఆధారపడేటువంటి కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్ సంబంధించి. దీనిలో మీరు ముఖ్యంగా ఏంటంటే, సో ఈ 55.5 అదేవిధంగా ఈ లాటిన్ అనే పదం నుంచి ఉద్భవించింది అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, తెలంగాణలో భూకమాతాల పరిమాణంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ భూకమాతం, ఈ కమాతం అంటే తెలిసే ఉంటుంది. జనరల్గా మనకు ఈ రైతులు పంటను సాగు చేస్తున్నప్పుడు తమకున్నటువంటి భూమిని కొన్ని ఇట్లా కమాతాలుగా డివైడ్ చేసుకుంటారు. అంటే ఇట్లా డివైడ్ చేయడం జరుగుతుంది. వీటిని మనం జనరల్గా ఇప్పుడు వరి సాగు చేసేటప్పుడు వాటిని ఏమంటాం, మడులు అని చెప్పేసి అంటాం కదా. సో సరిహద్దులు అన్నమాట, ఆ భూమికి సంబంధించినటువంటి సరిహద్దులు. సో వీటిని మనం కమాతాలుగా చెప్తాం. సో ఇట్లా మనం కమాతాల పరిమాణంకు సంబంధించి
సో సరి అనే గుర్తించమంటున్నారు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి. సో రాష్ట్రంలో ఈ భూకమతల పరిమాణం 59.72 హెక్టార్లు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేశంలో ఈ భూకమతల సంఖ్య పరంగా చూసినట్లయితే మన రాష్ట్రం అనేటువంటిది 15వ ఉంది. ఓకేనా, ఇది విస్తీర్ణం అండి. ఇక్కడ విస్తీర్ణం పరంగా కమాతాల యొక్క విస్తీర్ణం ఇదన్నమాట. ఓకేనా, అండ్ అది విస్తీర్ణం పరంగా ఉంటుంది, కమాతాల సంఖ్య రెండు ఉంటాయి. సో రెండింటికి డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోవాలి, అది ఎంత ఉంది ఇది ఎలా ఉంది అని. అండ్ దేశం ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో సగటు భూకమాత పరిమాణం అధికంగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ అంటున్నాడు. సో దీనిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ పాయింట్ మనకు భూకమాత పరిమాణం అనేటువంటిది ఎట్లా ఉంది, 59.72 హెక్టార్లు ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రం యొక్క భూకమాతల యొక్క పరిమాణం. ఇక్కడ హెక్టార్ అంటే కూడా తెలియాలి మనకి, ఏంటంటే కొన్ని బేసిక్ టర్మినాలజీ అని తెలియాలి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనం హెక్టార్లోనే చూస్తూ ఉంటాం, 1 హెక్టార్ ఈక్వల్ టు ఎన్ని ఎకరాలు. ఎందుకంటే తెలంగాణలో మనం ఎకరాల భూమి కింద కొలుస్తాం, జనరల్గా మనకి సర్వే చేసేటప్పుడు హెక్టార్స్ను వాళ్ళు పరిగణలోకి తీసుకొని చెప్తారనమాట. సో 2.47 ఎకరాలు, ఓకేనా, అంటే 2.47 ఎకరాలకు సంబంధించి ఒక హెక్టార్ అంటాం. జనరల్గా మన దగ్గర ఒక ఎకరం అంటే 40 గుంటలు అని చెప్పేసి అంత గుంటల్లో కొలుస్తాం అనమాట. ఇక్కడ 40 గుంటలు అంటే ఒక ఎకరం, అట్లా 2.47 ఎకరాలు అయితే ఒక హెక్టార్ అవుతుంది. ఓకేనా, సో అట్లా మన దగ్గర భూకమాతల పరిమాణం ఎన్ని హెక్టార్లో ఉందంటే 59.72 హెక్టార్లు ఉందన్నమాట. ఓకేనా, సో ఇది కరెక్ట్. ఇది గతంతో పోల్చుకుంటే అయితే యాక్చువల్గా మనకేంటంటే ఇది లాస్ట్ టైం ఈ భూకమాతల యొక్క సర్వే అనేది ఎప్పుడు జరిగిందంటే 2015-16 జరిగిందండి. ఓకే, 2015-16 జరిగింది అంటే అంతకంటే ముందు 2010-11 జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు సో ఇది తగ్గడం జరిగింది అనమాట. ఈ కమతాల యొక్క పరిమాణం అనేది దాదాపుగా 3.63% తగ్గింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి ఇక్కడ, ఇది కరెక్టే. సో మరి ఎన్ని లక్షల పరిమాణం ఉందని అనుకో, ఒకవేళ భూకమతాల ఎంత సంఖ్యాపరంగా ఎంత అంటే, సో ఇక్కడ క్వైట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇది 59.72 అయితే సో అదెంత ఉంటుందంటే 59.48 లక్షలండి. ఓకేనా, ఇది సంఖ్య, ఇది సంఖ్య, ఇది పరిమాణం అంటే విస్తీర్ణం అనమాట, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది కరెక్టే. సో దేశంలో భూకమాతాల సంఖ్య పరంగా 15వ స్థానంలో ఉందంటున్నాడు. సో ఇది తప్పుగా ఇవ్వడం పడింది, తప్పుగా ఇచ్చాడండి. సో ఇది 15 కాదు, దేశంలో 11వ ఉంది తెలంగాణ. చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దేశంలో తెలంగాణ భూకమాతాల సంఖ్య పరంగా ఇదేంటిది సంఖ్య, ఓకేనా, ఎక్కువ సంఖ్య తక్కువ సంఖ్య కమాతాల యొక్క సంఖ్య పరంగా 11వ స్థానంలో ఉంది, రైట్. సో ఇది కరెక్ట్, ఇది తప్పుగా ఇచ్చాడు. అండ్ రాష్ట్రంలో మరి సగటు భూకమాత పరిమాణం అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏంటంటే మనది ఆదిలాబాద్ అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో మన దగ్గర సో ఎట్లా అంటే 4.1 ఎకర్స్. సో ఇది అధికంగా ఉంది అనమాట, ఆదిలాబాద్ అన్నది ఎక్కువగా ఉంది. సో మరి రాష్ట్రంలో సగటు భూకమాత పరిమాణం అల్పంగా ఉన్నట్టు అంటే తక్కువ ఉన్నటువంటి ఏంటంటే వరంగల్ అండి. సో ఇక్కడ జస్ట్ ఎంత అంటే 1.6 ఎకర్స్ అనమాట. సో పరిమాణం పరంగా 1.6, ఇది అల్పంగా ఉంది, అత్యధికంగా ఆదిలాబాద్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా. సో భూకమాత పరిమాణం అత్యధికంగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లా ఏంటంటే ఆదిలాబాద్, తక్కువ ఉన్నటువంటిది వరంగల్ అనమాట. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.47 ఎకర్స్. మీకు ప్రతిసారి హెక్టార్ అని వస్తుంది, గుర్తుంచుకోండి ఆ వాల్యూ. డైరెక్ట్గా కూడా అడగవచ్చు మనం బిట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర సగటు భూకమాత ఎంత, భూకమాతం ఎంత, సగటున ఎంత ఉంది మన దగ్గర ఈ భూకమాత పరిమాణం కనుక చూసుకుంటే ఎంత ఉంది, 1.5 హెక్టార్సా, 2 హెక్టార్సా, 1.6 హెక్టార్సా, 1 హెక్టార్. సో డైరెక్ట్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సగటు భూకమాతం ఎంత అంటే 1 హెక్టార్, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, 1 హెక్టార్ మన తెలంగాణలో సగటున. సగటు అంటే తెలిసి యావరేజ్గా చూసినట్లయితే, సో ఇక్కడ ఈ కమాతం అంటే ఇంగ్లీష్లో ల్యాండ్ హోల్డింగ్ అని మీనింగ్ వస్తుందండి. కొంతమంది ఎవరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ వర్డ్ని యూజ్ చేయమంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే యూజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఇంగ్లీష్లో అయితే ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం, ఓకేనా, ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం ఈ కమాతం. సో ఇట్లా మనకు సగటున యావరేజ్గా ఈ ల్యాండ్ హోల్డింగ్ అనేటువంటిది ఎంత ఉంది తెలంగాణలో అంటే 1 హెక్టార్ ఉంది, ఓకేనా. డైరెక్ట్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2015-16 వ్యవసాయ గణన ప్రకారం క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సో సరికానిది గుర్తించండి. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, దీనిలో ఒకటి తప్పు ఉంది. సో దేశంలో అంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను 2015-16 లాస్ట్ టైం మనకు ఈ ఏదైతే కమాతాలకు సంబంధించినటువంటి సర్వే చేయడం జరిగింది. సో దాని బేస్ తీసుకొని ఇప్పుడు మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో అడుగుతారు. సో మీకు ఇక్కడ ఏంటంటే వ్యవసాయం సంబంధించినటువంటి చాప్టర్ చదువుతున్నప్పుడు మీరు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఈ టాపిక్ చదవండి, రెండు మిక్స్ చేసుకొని చదువుతున్నా ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే అవి దీనిలో మిక్స్ అయితే కనుక అది తెలియాలి, ఇది తెలియాలి మనకు. సో దేశంలో గల మొత్తం కమాతాల సంఖ్య ఎంత ఉందంట, ఏది ఈ సర్వే ప్రకారం 146 మిలియన్లు అని చెప్పేసి అంటున్నాడు. కరెక్ట్, ఈ సర్వే ప్రకారం మనకు సో అంటే కమాతాల యొక్క సంఖ్య ఇది, ఓకేనా. మనకు పరిమాణం అంటే అది హెక్టార్లో వస్తుంది, సంఖ్య అన్నప్పుడు ఇట్లా వస్తుంది విస్తీర్ణ పరంగా అనమాట ఇది. సో ఈ సంఖ్య వచ్చేసి 146 మిలియన్లు అండి, ఏది ఈ సర్వే ప్రకారం. కరెక్ట్, దేశంలో మరి అత్యధిక కమాతాలు గల ఉన్నటువంటి రాష్ట్రం ఈ సర్వే ప్రకారం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఇది కూడా కరెక్టే, యూపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఎంత ఉందంటే ఇక్కడ
23.82 మిలియన్స్ అన్నమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కమతాల పరంగా. ఓకేనా? ఆ దేశంలో అత్యధిక కమతాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఇది. అండ్ అంటే ల్యాండ్ హోల్డింగ్ అండ్ సగటు కమత పరిమాణం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఇక్కడ సగటు అంటున్నాడు. యావరేజ్గా చూసినట్లయితే ఇట్లా అధికం ఏ రాష్ట్రంలో ఉంది యావరేజ్గా అంటే చండీగఢ్ అంటున్నాడు. ఇది తప్పండి. మన క్వశ్చన్గా ఆన్సర్ ఇదే అవుతుంది. సో ఇది ఏమవుతుందండి? ఇది మనకు పంజాబ్ అవుతుందండి. ఓకేనా? పంజాబ్ అనేటువంటిది ఈ సర్వే ప్రకారం. సో కమత్ పరిమాణం యావరేజ్ పరంగా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. అల్పంగా వచ్చేసి కేరళ. ఇది కూడా కరెక్టే. సో కేరళలో అల్పంగా హయ్యెస్ట్గా ఏది? ఇది సగటున చూసినట్లయితే హయ్యెస్ట్, సగటున చూస్తే ఇది లోయెస్ట్. సో ఓవరాల్గా సంఖ్య చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మొత్తం చూసినట్లయితే 146 మిలియన్లు. ఇది మనకి ఈ సర్వే 2015-16 వ్యవసాయ గణన సర్వే. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ కమతాలకు సంబంధించి ఈ సర్వేని బేస్ చేసుకుని చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఉపాంత కమాతం అంటే ఏంటి? సో ఇక్కడ నేను కమాతాల గురించి ఎందుకు ఒక 4-5 క్వశ్చన్స్ ఇచ్చానంటే మనకు చూసేటువంటి టాపిక్ ఇది వ్యవసాయం. సో ఒక 4-5 క్వశ్చన్స్ ఇది ఇచ్చాను. తర్వాత మనం ఆ క్రాప్స్ గురించి ఏ క్రాప్స్ ఎక్కువ ఉంటాయని చూద్దాం. సో మనకి ఎకానమీలో ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది మీకు ఇండియన్ జాగ్రఫీలో యూజ్ అవుతుంది, ఇండియన్ ఎకానమీలో యూజ్ అవుతుంది, ఇక్కడ తెలంగాణ జాగ్రఫీలో యూజ్ అవుతుంది. అక్కడ ఇంకా మీకు డెప్త్గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో మనం కమాతాల పరిమాణం చూస్తే ఉపాంత కమాతం అని, చిన్న కమాతం అని, పెద్ద కమాతం అని, మధ్య, సెమీ, మీడియం అని చెప్పేసి చూస్తాం. ఓకేనా? అది ఎట్లా డివైడ్ చేస్తారు ఒక కమాతం అనేటువంటిది? సో 1 హెక్టార్ కంటే తక్కువ భూ పరిమాణం ఉంటే ఉపాంతం అంటామా, లేదంటే 1.2 హెక్టార్ల మధ్యన, 2.4 హెక్టార్ల మధ్య భూ పరిమాణమా, లేకుంటే 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూ పరిమాణం ఉండడాన్ని ఉపాంత కమాతం అని చెప్పేసి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీ పరంగా మీరు అక్కడ ఇంకెక్కువ డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా బిట్ అడుగుతారు ఉపాంత కమాతం అంటే ఏంటిది, ఎన్ని హెక్టార్ల కంటే ఎన్ని హెక్టార్లు ఉంటే మనం దీన్ని అంటాం. దీన్నే మనం ఏమంటాం జనరల్గా, సో 1 హెక్టార్ కంటే తక్కువ, ఆర్ 1 హెక్టార్ ఆర్ 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఉపాంత కమాతం అని చెప్పేసి అంటాం. అంటే ఏంటిది ఇక్కడ హెక్టార్ అంటే ఏంటిది? 2.47 ఎకరాల వారు ఎకరాల కంటే తక్కువ భూ పరిమాణం ఉంటుంది దాన్ని ఉపాంత కమాతం అంటాం. సో ఈ సాగు దీన్ని ఈ ఉపాంత కమాతంలో సాగు చేసే రైతుని ఏమని పిలుస్తున్నారు జనరల్గా? సన్న లేదా ఉపాంత రైతు అని చెప్పేసి పిలుస్తారు. సన్నకార రైతు అని చెప్పేసి ఉంటున్నా, సన్న లేదా ఉపాంత రైతు ఇట్లా కూడా అడుగుతాడు. సో మీకు ఎకానమీలో ఇంకా డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది అక్కడ. సో ఉపాంత రైతు అని చెప్పేసి పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో ఇదే ఎక్కువ ఉంటుంది అనమాట. రాష్ట్రంలో ఉపాంత కమాతాల యొక్క సంఖ్య ఎంత ఉందంటే దాదాపుగా 38.40 లక్షలు. ఓకేనా? ఇంత ఉంది మన దగ్గర. అంటే మొత్తం విస్తీర్ణం రాష్ట్రంలో మొత్తం కమాతాల ఉపాంత పరిమాణం కనుక చూసుకుంటారు, వీటి యొక్క వాటా ఎంత ఉంటుంది అంటే 100% కనుక తీసుకుంటే మన వాటాను, దానిలో 64% ఇదే ఉంటుందంట మన దగ్గర. 64.56% అత్యధికంగా ఉండేటువంటి కమాతాల యొక్క పరిమాణం అనేది ఉపాంత కమాతం. ఇవి మనకు డివైడ్ చేస్తారండి. సో ఇది ఉపాంతం. సో 1.2 హెక్టార్ల మధ్య కనుక భూ పరిమాణం ఉంటే దీన్ని ఏమంటాం? చిన్న కమాతం అంటాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇవి. చిన్న కమాతం 2.4 నుంచి 4 హెక్టార్ల మధ్య భూ పరిమాణం కనుక ఉన్నదనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం? 2.4 ఉంటే దీన్ని దిగువ మధ్య తరహా కమత అని చెప్పేసి ఉంది. ఓకేనా? ఈ దిగువ మధ్య తరహా కమతాలని చెప్పేసి పిలుస్తారు. సో 10 హెక్టార్స్ కంటే ఆరు 10 హెక్టార్స్ అంతకంటే ఎక్కువ ఉంటుంది దాన్ని భారీ కమతాలని చెప్పి పిలుస్తారు. ఓకేనా? భారీ కమతం. ఇవి జనరల్గా మన తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి. భారీ కమతాలు అనేటువంటి చాలా తక్కువ, అంటే జనరల్గా మనం ఈ రాష్ట్రంలో మొత్తం కమతాలలో ఈ భారీ కమతాల యొక్క వాటా చూసుకుంటే 0.16% లెస్గా ఉంటాయన్నమాట ఇవి మన దగ్గర. సో ఎందుకంటే కమతాల పరిమాణం పెద్దగా ఉంటే మనకు విస్తీర్ణం అనేటువంటిది ఎక్కువగా ఉండి పంట ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు మన దగ్గర ఇట్లా తక్కువ తగ్గిపోతుందంటే మన దగ్గర వారసత్వ పరంగా భూమిని మనం డివైడ్ చేసుకుంటూ వస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, అతనికి ఒక 2 కొడుకులు ఉంటే దాన్ని డివైడ్ చేసి 5 ఎకరాలు ఇస్తారు. మళ్ళీ అతనికి మరొక 2 కొడుకులు లేదా 3 కొడుకున్నట్లయితే దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తారు. అంటే రాను ఈ కమాతాల సంఖ్య పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇవి ఏదైతే ఈ సరిహద్దులు ఉంటాయి కదా, వీటి కింద ల్యాండ్ అనేది వేస్ట్ అవుతుంది అనగా అప్పుడు అక్కడ నుంచి అది ఉత్పత్తి అయ్యేటువంటి కొంచెం తక్కువ ఉత్పత్తి కావడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా ఇట్లా 10 ఎకర్స్ ఉన్నటువంటి మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి, దీన్ని మనం భారీ కమాతాలు అని చెప్పేసి పిలుస్తాం. మధ్యలో మళ్ళీ ఇక్కడ 2.4 ఉంది కదా, ఈ 4-6 మధ్యలో ఉన్నటువంటి వాటిని ఏం పిలుస్తామంటే మనం, అంటే 4-10 మధ్యలో ఉంటే మధ్య తరహా కమాతాలు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకే. సో వీటిని పండించే రైతులు వాటి పేరు మీద, దిగువ ఉంటే దిగువ మధ్యగత తరగతి రైతు అని, మధ్య ఉంటే మధ్య తరగతి రైతు అని, పెద్ద రైతు అని, ఎక్కువ ఉంటే పెద్ద రైతు అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా వీటి గురించి మీకు ఇండెప్త్గా మీరు ఎకానమీలో చూస్తారు, చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వర్షపాతం కావచ్చు అండ్ అదేవిధంగా నేల యొక్క స్వభావాన్ని, శీతోష్ణ స్థితి వంటి భౌగోళిక లక్షణాలను ఆధారంగా రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ మండలాలుగా డివైడ్ చేశారు? సో మొత్తం మన తెలంగాణను ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా డివైడ్ చేశారని అడుగుతున్నాడు.
ఒకటియా రెండో మూడో నాలుగా. సో తెలంగాణను మొత్తం దీన్ని బేస్ చేసుకుని, అంటే అక్కడ ఉండేటువంటి వర్షపాతం కావచ్చు, నేల స్వభావాన్ని బేస్ చేసుకొని మూడుగా డివైడ్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. మూడు ఏంటి అవి? ఉత్తర తెలంగాణ, ఓకేనా, ఉత్తర తెలంగాణ మండలం అని చెప్పేసి, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర మధ్య దక్షిణ. సో వీటి మీద మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక్కొక్క క్వశ్చన్, ఒక రెండు క్వశ్చన్స్ ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ని రకాలుగా డివైడ్, ఎన్ని మండలాలు అంటే త్రీ మండలాలు కానీ గుర్తుంచుకోండి, ఉత్తర మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం అని చెప్పేసి డైరెక్ట్గా మనం బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో మనం ఇంతకుముందు ఏవైతే చూసినాం కదా, తెలంగాణలో మనకు వీటిని ఇది వ్యవసాయ వాతావరణ మండలాలుగా డివైడ్ చేసి వాటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం, ఇవన్నీ కేంద్రాలు అన్నమాట, వాటికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం సంబంధించి. సో ఏమంటున్నాడు, ఇది ప్రధాన కేంద్రం పొలాస అంటున్నాడు ఫస్ట్ది. సో కరెక్ట్, ఇది ఉత్తర తెలంగాణ వ్యవసాయ ప్రధాన మండలం పొలాస. మరి పొలాస ఎక్కడ ఉంది? ఇది ప్రజెంట్ జగిత్యాల అండి, ఓకేనా, జగిత్యాల జిల్లాలో ఉంది, చాలా ఇంపార్టెంట్. అండ్ మధ్య తెలంగాణ వ్యవసాయ మండలం వచ్చేసి వరంగల్ అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి, మధ్య తెలంగాణ వచ్చేసి మనకు వరంగల్లో ఉంది, రెండు కరెక్టే. అండ్ థర్డ్ది దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం అనేది నారాయణపేట అంటున్నాడు. సో ఇది తప్పుగా ఇవ్వబడింది, అంటే ఈ రెండు కరెక్ట్, 192 మాత్రమే మన కరెక్ట్ ఆన్సర్. మరి ఎక్కడ ఉంది ఇది? మధ్య తెలంగాణ, సారీ, దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం అనేటువంటిది ఎక్కడుందంటే మనకు పాలెం, ఓకేనా. పాలెం అనేది ఎక్కడుంది ప్లేస్ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి, ఓకేనా, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాలెం. ఇది మనకేది దక్షిణ తెలంగాణ మండలం కింద చేస్తారు. మరి వీటి కింద ఏ జిల్లాలు వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ వీటిలో ఉండేటువంటి ల్యాండ్ కూడా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, ఏ జిల్లాలో వస్తే కూడా అడగవచ్చు. జనరల్గా మనకి ఇది ఏంటంటే, ఈ పొలాస కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ మండలంలో ఉన్నటువంటి ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ మనకు వర్షపాతం ఎట్లుంటుందంటే 867 సెంటీమీటర్స్ నుంచి 1189 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణ అంటేనే జనరల్గా వర్షపాతం ఇక్కడ అత్యధికంగా ఉండేటువంటి వర్షపాతం ఏంటి, ఇక్కడ మనకు నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం ఎక్కువ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటాడు, ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలంలో అత్యధికంగా ఏ ఋతుపవనాలు కనబడతాయి అని అడగవచ్చు. ఏది? నైరుతి ఋతుపవనాలు ఎక్కువ ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ల్యాండ్స్ కూడా ఏది ఎక్కువ ఉంటాయి మనకు? రెడ్ సాయిల్స్ అండ్ బ్లాక్ సాయిల్స్, ఇలా మిక్స్డ్ ల్యాటరైట్ నేల, మిక్స్డ్ నేల ఎక్కువ కనబడతాయి అంటే అక్కడ, అంటే ఎక్కువగా మనకు ఓవరాల్గా రెడ్ సాయిల్స్ అనేవి తెలంగాణలో ఎక్కువ ఉంటాయి, అది మనకు ఉత్తర తెలంగాణలో కూడా ఎక్కువ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీకు మ్యాప్ కూడా చూస్తాను, నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాను అక్కడ చూస్తాను. ఇంకా మధ్య తెలంగాణ అంటే మనకు వరంగల్ అండి, ఓకేనా. వరంగల్ అనేది మిడ్ ప్లేస్ ఉంది, ఇక్కడ మనకు రెడ్ సాయిల్స్ ఎక్కువ, అంటే ఎర్ర నేలలు ఎక్కువ ఉంటాయి. అండ్ అదేవిధంగా దక్షిణ తెలంగాణ పాలెం, ఇక్కడ కూడా మనకు మిక్స్డ్గా ఈ రెడ్ సాయిల్స్లోనే చెలక నీళ్ళు అంటాం కదా, సో అవి ఇవి ఎక్కువగా ఉంటాయి. సో పత్తి, వరి, కంది, మొక్కజొన్న ఇవి ఇక్కడ ఎక్కువగా పడతాయి. సో ఇవి ఏ జిల్లాల కిందికి వస్తాయి అనేది కూడా డైరెక్ట్గా అడగవచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఒకసారి ఒక క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, సంగారెడ్డి, ములుగు జిల్లాలు ఈ క్రింది ఏ వ్యవసాయ వాతావరణ మండల పరిధిలోకి వస్తాయి? ఏ వ్యవసాయ మండలం? ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలా జరిగేట్ అడగవచ్చు. సో ఆప్షన్ సి అవుతుంది, మధ్య తెలంగాణకు సంబంధించి మనకు సంగారెడ్డి కావచ్చు, ములుగు అనేటువంటి రావడం జరుగుతుంది. మధ్య తెలంగాణలో మనకు వరంగల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ మ్యాప్ కూడా ఇంపార్టెంట్ అండి, ఒకసారి మీకు ఇక్కడ ఆ మ్యాప్ కూడా చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. సో మనకు, సో ఇది యాక్చువల్గా మ్యాప్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏది ఉత్తర తెలంగాణ పరిధికి వస్తుంది అనేది చూడండి. ఇక్కడ ఉత్తర తెలంగాణ పరిధిలో ఉండేటువంటి, ఉత్తర తెలంగాణ మండలంలో ఉండేటువంటి జిల్లాలు, ఇది ఆరెంజ్ కలర్లో ఉండేదంతా ఉత్తర తెలంగాణ పరిధిలో వచ్చేటువంటి జిల్లాలు. అది ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, అండ్ మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, ఈ డిస్ట్రిక్ట్స్ అని మొత్తం ఉత్తర తెలంగాణ మండలంలోకి ఇదికి వస్తాయి. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నదంతా ఇదంతా మధ్య తెలంగాణ, వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి మధ్య తెలంగాణ. సో ఈ కింది కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ లైట్ పింక్ కలర్లో ఉన్నటువంటిది ఇది ఏంటిది? సో దక్షిణ తెలంగాణ పాలెం, ఓకేనా. సో ఇవి మీకు ఈ మ్యాప్ గుర్తుండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, జాగ్రఫీ చదువుతున్నప్పుడు 33 జిల్లాల యొక్క ఆ జాగ్రఫికల్ స్ట్రక్చర్ అనేది మన బ్రెయిన్లో ఉన్నప్పుడే చాలా వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం, మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ఏది టోటల్గా వ్యవసాయ వాతావరణ మండలాలు ఎట్లా డివైడ్ చేశారు, ఏ జిల్లాలు దేని పరిధిలోకి వస్తాయి అనేది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ కొంచెం బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ రెడ్ సాయిల్స్. సో అంటే ఎక్కువగా మనకు రెడ్ సాయిల్స్ ఉంటాయి దాదాపుగా మన తెలంగాణలో, తర్వాత బ్లాక్ సాయిల్స్ ఉంటాయని చెప్పి చూసాం. సో అట్లా కూడా మీకు మ్యాప్ గుర్తుంటే దాని ప్రకారం కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏది ఇప్పుడు మనం ఏమడిగినా, మీ క్వశ్చన్ ఏమడిగినా, సంగారెడ్డి ములుగు అన్నాం. సో సంగారెడ్డి అంటే ఇక్కడ వచ్చింది, సో ములుగు అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏది? మధ్య తెలంగాణ మండలంలో ఉన్నటువంటి వాటి కింద మనం చూస్తాం అనమాట. ఇట్లా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ మ్యాప్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రబీ ఋతుపవన కాలం ఏ నెల మధ్య ఉంటుందండి? మనం జనరల్గా పంటల సాగు కాలంను అనుసరించి మూడు రకాలుగా డివైడ్ చేస్తాం, ఖరీఫ్, రబీ, అదేవిధంగా జైద్ అని చెప్పేసి పిలుస్తాం మనం. సో అయితే దీనిలో మనకు రబీ ఋతుపవన కాలం ఏ నెలల మధ్య వస్తుంది? జూన్, అక్టోబరా, అండ్ నవంబర్ నుంచి
ఫిబ్రవరి వరకు, మార్చి నుండి మే వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, ఇట్లా డైరెక్ట్గా అడుగుతారు, ఈజీ బిట్ కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకొని ఆన్సర్ పెట్టాలి. సో నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉండేదాన్ని రబీ అంటాం. ఓకేనా? ఇది రబీ. జనరల్గా మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేంజ్ చేసింది, రబీ సీజన్ ప్రజెంట్ యాసంగి అని పిలుస్తున్నాం. దీనికి ఆల్రెడీ ఉత్తర్వుల్లో జారీ చేసింది, యాసంగి కాలం అని చెప్పేసి పిలుస్తున్నాం, సమ్మర్ సీజన్ అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. సో అదేవిధంగా ఇది ఖరీఫ్ కాలం. ఖరీఫ్ కాలం ఎప్పుడు? అది జూన్ టు అక్టోబర్ అండి. ఇది ఖరీఫ్ కిందికి వస్తుంది, ఇది ఖరీఫ్. సో దీన్నే మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా పిలుస్తుంది? సో ఖరీఫ్ కాలాన్ని వానాకాలం అని పిలుస్తున్నాం. ఓకేనా? వానాకాలం సీజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యాసంగి సీజన్, ఇది ఖరీఫ్ సీజన్ వచ్చేసి వానాకాలం, అండ్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది యాసంగి, అండ్ జూన్ టు అక్టోబర్ అనేది వానాకాల సీజన్. ఇక మార్చ్ నుంచి మే అనేటువంటి జాయిద్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఓకేనా? జాయిద్ అనిపిస్తుంది. ఇది ఏది కాదు, అక్టోబర్ డిసెంబర్ అనేది ఏది కాదు. సో ఈ మూడు కాలాలు మనం ప్రధానంగా ఇది పంటల యొక్క సాగును అనుసరించి వ్యవసాయ ఋతువులు ఈ విధంగా చూస్తాం. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి ఇంకొక ఛాన్స్ ఏంటంటే, సో మనకు శీతోష్ణ స్థితి చూసేటప్పుడు ఎట్లా చెప్పామంటే అక్కడ ఋతుపవనాలను బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. ఇది నైరుతి ఋతుపవన కాలం అంటాం, అవి కూడా ఆప్షన్లో ఇస్తాడు. సో మనం ఇది ఆదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఈశాన్య ఋతుపవన కాలం ఏ నెలల మధ్య ఉంటుంది అంటాడు. అక్కడ ఏం చూసాం మనం, నైరుతి ఋతుపవనం అంటే జూన్ నుంచి కనుక చూస్తే సెప్టెంబర్ అక్కడ. ఓకేనా? అక్కడ సెప్టెంబర్. సో ఇవి చూడండి, వాటికి వీటికి డిఫరెన్స్ ఇట్లా లింక్ చేసుకొని చదివితే మనకు ఈజీగా అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈశాన్యం అంటే మనం అక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా? సో ఇది ఏది ఋతుపవనాల యొక్క వచ్చేటువంటి క్రమం ఏ మధ్యలో ఉంటుందండి. ఇదేంటిది, జనరల్గా పంట సాగు కాలం అనుసరించి మనం మొత్తం మూడు వ్యవసాయ ఋతువులుగా డివైడ్ చేస్తాం. దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ గుర్తుంచుకోండి. నైరుతి ఋతుపవనం వల్ల మనకు అత్యధికంగా 80% వర్షం అనేది తెలంగాణలో ఉంటుందని చెప్పి చూసాం, అండ్ దీని ద్వారా వచ్చేసి మనకు దాదాపు 20% ఉందని చెప్పేసి చూడడం జరుగుతుంది. 720.5 mm వర్షపాతం అనేది మనకు నైరుతి ఋతుపవనం వల్ల వస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ దానికి సంబంధించిన క్వశ్చన్ చూసేటప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లా ఒక దగ్గర లింక్ చేసి చదువుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మరి ఇక్కడ గోధుమ బార్లీ పంటలు ప్రధానంగా ఈ క్రింది ఏ రకమైనటువంటి ఋతుపవన పంటలు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ప్రధానంగా అంటున్నాడు అంటే ప్రధానంగా ఏ కాలంలో చూస్తాం, ఖరీఫా, రబియా, జాయిదా, ఏది కదా. సో ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగినాను ప్రీవియస్లో, కనుక మీరు చూసినట్లయితే, మీరు చెక్ చేసినట్లయితే చాలా పేపర్స్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక పంట ఇచ్చి ఇది ఏ కాలం సంబంధించి అంటాడు, ఖరీఫా, రబియా, జాయిదా, ఏది కదా. ఇది మనకు రబీ పంట అండి, ప్రధానంగా రబీ. ఓకేనా? సో రబీ అనేటువంటిది మనకు 4 months ఉంటుందండి. ఓకే, అదేవిధంగా 5 months వచ్చేసి ఖరీఫ్ ఉంటుంది. ఇంకా 3 అతి తక్కువ ఏది ఉంటుంది మనకు, జనరల్గా 3 months అనేటువంటిది ఇది ఉంటుంది అన్నమాట, జాయిద్. అయితే ఇక్కడ రబీ కాలంలో వీటితో పాటుగా గోధుమ, బార్లీ, పప్పు దినుసులు, చిక్కుడు అనేటువంటిది ఎక్కువ పండుతుంది. ఖరీఫ్లో మనం సో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశెనగ, పత్తి. సో ఇక్కడ రబీ సీజన్లో పండేటువంటి ఖరీఫ్ సీజన్లో కొన్ని ఉంటాయి. కాకపోతే మనకు ప్రధానంగా మాత్రం చూడాలి, ప్రధానంగా అక్కడ ఎక్కువ పండించడానికి స్కోప్ ఉన్నటువంటి పంటలు కూడా గుర్తుంచుకోవాలి, అది గోధుమ, బార్లీ. ఇక జాయిద్ కాలంలో మనం చాలా లెస్గా ఏది దోశ, పుచ్చకాయ కావచ్చు, కూరగాయలు, కొన్ని కొన్ని చోట్ల వరి కూడా, వాటర్ ఫెసిలిటీ ఉంటే వరి కూడా పండించేటువంటి చూస్తానమాట. సో ఆ సీజన్లో పండేటువంటి పంటలను కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది? సో జనరల్గా మనం ఆహార పంటలు అని చెప్పేసి చూస్తూ ఉంటాం, వాణిజ్య అంటే ఫుడ్ క్రాప్స్ అని, అండ్ కమర్షియల్ క్రాప్స్ అని ఇట్లా చూస్తామన్నమాట. హార్టికల్చర్ క్రాప్స్ అని చెప్పేసి చూస్తాం, అంటే ఉద్యానవన పంటలు, తోట పంటలు అని చెప్పి చూస్తాం కదా. సో ఇట్లా కూడా మనకు డైరెక్ట్ బిట్ అడుగుతున్నాడు, వాణిజ్య పంట కానిది. ఇక్కడ పత్తి ఇచ్చాడు, పొగాకు, చెరుకు, వరి. ఓకేనా? అంటే వాణిజ్య పంట అంటే ఏంటిది, ఇక్కడ కమర్షియల్ క్రాప్. ఓకేనా? క్యాష్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. అది ఏంటంటే వరి అండి. వరి అనేది మనకి ఏ పంట కిందికి వస్తుంది జనరల్గా? ఇది ఫుడ్ క్రాప్. ఓకేనా? ఒక ఆహార పంట అనమాట. ఆహార పంటలు కూడా మనకు ప్రధాన ధాన్యాలు ఉంటాయి, మళ్ళీ తృణధాన్యాలు ఉంటాయి. ప్రధాన ధాన్యాలు అంటే వరి, గోధుమ, మొక్కజొన్న. తృణధాన్యాలు అంటే జొన్న, సజ్జలు, రాగులు. అవన్నీ మనకు ముఖ్యంగా ఈ ఫుడ్ క్రాప్స్ కిందకే వస్తాయన్నమాట. సో జనరల్గా వాణిజ్య పంటలు అంటే ఏమైతే మనకు ఈ ఇది వాణిజ్య పంటనే, పొగాకు, చెరుకు, ఇంకా వీటితో పాటుగా జనుము, ఇవన్నీ మనకు నూనె గింజలు, ఇవన్నీ మనకు కమర్షియల్ క్రాప్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా తోట పంటలు కాదని చెప్పేసి కూడా అడుగుతుంది. అది కాఫీ. కాఫీ మనకు తోట పంట కిందకి వస్తుంది. తేయాకు అంటే ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే తేయాకు, కొబ్బరి, ఇవన్నీ మనకి దేని కిందికి వస్తాయి? తోట పంటల కిందికి వస్తాయి. రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఉద్యానవన పంటలు కాదనవచ్చు. పండ్లు, కొన్ని రకాల పండ్లు కావచ్చు, పూల తోటలు మనం చూస్తాం కదా, కూరగాయలు, ఇవన్నీ మనకు దేని కిందికి వస్తాయి? ఉద్యానవన పంటల కిందికి వస్తాయి. సో ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ పంట అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రతకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏది? పంటల సాంద్రత అంటున్నాడు.
సో మనకు ముఖ్యంగా పంటల సాంద్రత అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ థర్డ్ పాయింట్ అదే ఇచ్చాను చూడండి. పంటల సాంద్రత అనగా స్థూల పంటల భూమి విస్తీర్ణం నికర పంటల భూమి విస్తీర్ణం అంటున్నారు. అంటే ఇది బై అండి, ఓకేనా? స్థూల పంటల విస్తీర్ణం బై అంటే వీటి యొక్క రేషియో కింద చూస్తాం. నికర పంటల భూమి విస్తీర్ణం అంటే ఇదే, ఇది కరెక్టే మనకు. సో ఈ పాయింట్ మనం ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసుకోవచ్చు కరెక్ట్ అని చెప్పేసి. సో సాంద్రత అంటే ఈ రెండు. ఇక్కడ స్థూల నికర అనేది మీకు ఎకానమీలో మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. జనరల్గా ఏంటంటే స్థూల అంటే ఇక్కడ మనం వ్యవసాయానికి సంబంధించి కనుక చూసినట్లయితే, సో ఏదైనా ఒక పంటను టూ ఆర్ మోర్ టైమ్స్ పండించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎకర్ ఉందండి ల్యాండ్, 1 ఎకర్ ల్యాండ్ ఉంది. సో ఒక 6 నెలలు ఒక క్రాప్ వేసినాం, ఓకేనా? సో మరొక 6 నెలలు మరొక క్రాప్ వేసినాం, ఇదే ల్యాండ్లో వేసినాం. సో ఇప్పుడు దీన్ని రెండింటిని కౌంట్ చేస్తే దాన్ని స్థూల పంటల విస్తీర్ణం అంటారు. ఈ విస్తీర్ణం, ఈ ఒకటే విస్తీర్ణం మనకు ఉన్నటువంటి 1 ఎకరే కానీ ఈ విస్తీర్ణాన్ని 2 టైమ్స్ కనుక కౌంట్ చేస్తే దాన్ని స్థూల పంటల విస్తీర్ణం అంటాం. సో నికర అంటే ఏంటంటే ఒకటేసారి కౌంట్ చేయడం అనమాట. నువ్వు 2 టైమ్స్ వేసినా దీన్ని ఒకటేసారి కౌంట్ చేస్తారు, ఓకేనా? అది ఒకసారి నువ్వు 2 టైమ్స్ వేసినావు కదా, అంటే 2 ఎకర్స్ కింద దీన్ని తీసుకోరు, 1 ఎకర్ కిందనే తీసుకుంటారు. ఇక్కడైతే విస్తీర్ణం అనేది 2 సార్లు ఇస్తే కనుక ఎన్నిసార్లు, 2 అని కాదు 3 4 సార్లు వేసినా కూడా దాన్ని మనం స్థూల పంటల విస్తీర్ణం, అదేవిధంగా నికర పంటల విస్తీర్ణం అని చెప్తాం. సో ఈ రెండింటి మధ్య యొక్క రేషియోనే మనకు పంటల సాంద్రత అని చెప్పేసి అంటాం. సో మీకు ఎకానమీలో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములా వరకు గుర్తుంచుకోండి. సో ఇట్లా మనకు రాష్ట్రంలో పంటల సాంద్రత అధికం గల జిల్లా కరీంనగర్ అంటున్నాడు. సో అధికంగా మనకు పంటల సాంద్రత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పంటల సాంద్రత అనేది అత్యధికంగా తెలంగాణలో ఏ జిల్లాలో ఉందంటే, సో కరీంనగర్ జిల్లాలో అది ఎంత అంటే 1.58 ఉంటుంది ఆ సాంద్రత, 1.58. రాష్ట్రంలో పంటల సాంద్రత అల్పంగా గల జిల్లా వికారాబాద్ అంటున్నాడు, ఇది కూడా కరెక్ట్ అండి. ఎంత? 0.04 ఉంటుంది, ఓకేనా? పంటల సాంద్రత ఎక్కువగా కరీంనగర్, తర్వాత వికారాబాద్, కరీంనగర్ తర్వాత కామారెడ్డిలో కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకే రకంగా ఉంటుందండి. ఇక్కడ 1.56 ఉంటుంది పంటల సాంద్రత, ఓకేనా? పంటల సాంద్రత అంటే ఏంటంటే స్థూల బై నికర, ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇవన్నీ కరెక్టే, ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వరి పంటకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు వరి పంటకు, ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ప్యాడీ అంటాం మనం. సో ఇది ఒక ఉష్ణ మండల పంట అంటున్నాడు. సో జనరల్గా వరికి కొంచెం హీట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో వరి ఎక్కువగా పండుతుంది. సో ఇది కరెక్టే అండి. సో ఉష్ణ మండల పంట అని చెప్పేసి పిలుస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఒండ్రు మట్టి నేలలో అత్యంత అనుకూలం, అంటే ఒండ్రు మట్టి ఉన్నటువంటి నేలల్లో ఎక్కువగా పంట పండుతుంది. మిగతా వాటిలో కంపేర్ చేసినప్పుడు దానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి నేలలు ఒండ్రు మట్టి నేలలు, ఇది కూడా కరెక్టే అండి, ఓకేనా? అత్యంత అనుకూలమైనటువంటి నేలలు అని చెప్పేసి చెప్తాం. జనరల్గా మనకు తెలంగాణలో చూసుకుంటే సాగుకు ఉన్నటువంటి భూమిలో 25% విస్తీర్ణం మనం ఎక్కువగా వరినే పండిస్తున్నటువంటి ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడున్న పరిస్థితిలో. అండ్ వరి పంటకు మొత్తంగా లేనటువంటి తెలంగాణ జిల్లా హైదరాబాద్ అంటున్నాడు. సో అసలు మొత్తానికి లేనటువంటి జిల్లా తెలంగాణలో కనుక చూసుకున్నట్టే 0 అన్నమాట, 0 ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్ అండి, ఇది కూడా కరెక్టే. అండ్ ఇక లాస్ట్ పాయింట్, ఇక 3 కరెక్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది తెలంగాణలో వరి ఉత్పత్తిలో ముందంజలో ఉన్నటువంటిది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడం నిజమే కదా సార్ అంటారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉత్పత్తి అడుగుతున్నాడా, ఓకేనా? ఉత్పత్తి అడుగుతున్నాడా లేదంటే అక్కడ అడుగుతున్నటువంటిది దిగుబడి, ఉత్పాదకత అడుగుతున్నాడా, విస్తీర్ణం అడుగుతున్నాడా, ఓకేనా? మరి ఇక్కడ 3 వర్డ్స్ కనబడతాయండి, ఓకేనా? ఉత్పాదకత కనబడుతుంది, ఓకేనా? ఇక్కడ ఇక్కడ నుంచి ఇవే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉత్పాదకత ఉంటుంది, దీనే మనం దిగుబడి అని చెప్పేసి కూడా అంటాం. విస్తీర్ణం ఉంటుంది, విస్తీర్ణం పరంగా, ఉత్పత్తి పరంగా, ఉత్పాదకత పరంగా. సో ఇక్కడ ఉత్పత్తి పరంగా అంటే ఎక్కువగా పండించేటువంటిది అంటే మనకు నల్గొండ అండి, ఓకేనా? నల్గొండ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి నిజామాబాద్ ఏంటి సార్ అంటే ఉత్పాదకత, అదే మీన్స్ దిగుబడి పరంగా, ఓకేనా? ఇది దిగుబడి పరంగా ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. సో నల్గొండ అనేటువంటిది ఉత్పత్తి పరంగా, ఓకేనా? నల్గొండ అండ్ నిజామాబాద్ సెకండ్ ప్లేస్ వస్తుంది, ఇక్కడ సెకండ్ది నిజామాబాద్ వస్తుంది. సో ఇక్కడ అదే దిగుబడి పరంగా చూస్తే నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది, సిద్దిపేట అనేది సెకండ్ ప్లేస్లో వస్తుంది, ఓకేనా? సిద్దిపేట సెకండ్ ప్లేస్లో రావడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఉత్పత్తి అంటే ఏంటంటే అత్యధికంగా అకంచెలు వస్తాయి. నల్గొండ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వరి పంట వేస్తారు, ఇకంచెలు ఎక్కువగా మనకు ఆ ప్రొడక్షన్ వస్తుంది అనమాట, ఓకేనా? ఎక్కువ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో సో చాలా మంచి నేలలు ఉన్నాయి కనుక దీంతో కంపేర్ చేసినప్పుడు కొంత తక్కువ వేసినప్పటికీ కూడా ఇక్కడ దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఓకేనా? ఎందుకు ఇక్కడ ఈ 2 జిల్లాలో మీరు గుర్తుంచుకోవడానికి ఒక కీ పాయింట్ ఏంటంటే మనకు నల్గొండ జిల్లాలో ఎందుకు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎక్కువ వరి ఎక్కువ ఎందుకు ఇస్తారంటే అక్కడ ఉన్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల. మనం నాగార్జునసాగర్ యొక్క ఎడమ కాలువ వల్ల మనకు నల్గొండ జిల్లా కావచ్చు సూర్యాపేటలో ఎక్కువగా వాటర్ సప్లై ఉంటుంది కనుక అక్కడ ఎక్కువ వరికి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. సో అదొకటి. అండ్ ల్యాండ్ కూడా బాగుండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది నిజామాబాద్ అంటాం, నిజామాబాద్లో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కనుక సో అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉండే ల్యాండ్స్ కూడా ఆ వరి పంటకు సపోర్ట్ చేయాలి. అక్కడ ఉండేటువంటి ఆ సాయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, వాటర్ కనుక ఉన్నట్లయితే ఎక్కువగా అక్కడ ఉత్పత్తి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్, ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ దానికి వాటర్ అందుతుంది కనుక అక్కడ ఎక్కువగా దిగుబడి వస్తుంది. సో ఇక్కడ కూడా
వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది కనుక వాళ్ళు ఎక్కువగా పంటను అక్కడే ఇస్తున్నారు. ఈ రెండింటి కారణాల వల్ల మనం అక్కడ ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దీనికి సంబంధించి ఇది తప్పు వేయబడింది. ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ అడుగు ఇచ్చినప్పుడు అడుగుతుంది ఉత్పత్తియా విస్తీర్ణమా ఉత్పాదకత అని చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే జాతీయ స్థాయిలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానం ఎంత ఉత్పత్తిలో? ఓకేనా? ఎక్కువగా విస్తీర్ణంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి దానిలో చూసినట్టు ఉత్పత్తిలో ఎక్కువగా చూసినట్లయితే మన తెలంగాణ యొక్క స్థానం ఎంత? ఫస్ట్లో ఉందా, థర్డా, అండ్ ఫోర్తా, సిక్స్త్ ప్లేస్లో ఉందని అంటున్నాడు. సిక్స్త్ ప్లేస్లో ఉందండి. డైరెక్ట్ బీట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మరి ప్రథమ స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు వెస్ట్ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ ఉత్పత్తి పరంగా మొత్తం జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణలో వరి పంట సరాసరి స్థూల స్థాగు, ఇంతకుముందు చెప్పాను కదా స్థూల అంటే, సో 45% ఉంటుందండి మన దగ్గర. 45% స్థూల స్థాగు ఉంటుంది. సో ఇది జాతీయ పర్పస్లో కనుక, జాతీయ స్థాయిలో కనుక చూసుకుంటే మన తెలంగాణ అనేటువంటి సిక్స్త్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మనకు వెస్ట్ బెంగాల్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇట్లా మనకు బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. రైట్, ఏమంటున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్నటువంటి సన్నబియ్యం రకం వచ్చేసి తెలంగాణ సోనా అంటున్నాడు. ఓకేనా? తెలంగాణ సోనా, దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం అండి ప్రజెంట్ తెలంగాణలో, ఆర్ఎన్ఆర్ రకం అంటున్నాం. ఆర్ఎన్ఆర్ 150 అంటే వాటి యొక్క ఉంటుంది కదా నెంబర్స్, సో 1505 అట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది మార్కెటింగ్, దీనికి మార్కెటింగ్ కల్పించడం కోసం మనం జయశంకర్ సార్ వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదా, సో అది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోటి తెలంగాణ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ ఆర్ఎన్ఆర్ రకం యొక్క ప్యాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో దీనిలో గ్లూకోజ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఈ గ్లూకోజ్ పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల వీటిని షుగర్లెస్ రైస్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీనిలో షుగర్ ఇవి తింటే షుగర్ రాదు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇవి తింటే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తారన్నమాట. ఓకేనా? సో షుగర్ లెస్ అన్నమాట, షుగర్ తక్కువగా ఉంటుంది. సో ఇది మనకు తెలంగాణలో అత్యధికంగా అంటున్నారు, ఇది కరెక్ట్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పైన్స్లో ఉంది, ఇది కూడా కరెక్ట్ అండి. ఫిలిప్పైన్స్ మనీలా, చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో బిట్టాడిన సందర్భాలని, సో అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్లయితే దీన్నే మనం ఐఆర్ఆర్ఐ అని చెప్పేసి పిలుస్తాను. ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ. సో ఇది దక్షిణాసియా ప్రాంతంలో వారణాసిలు, మన దగ్గర చూసినట్లయితే మొత్తం దక్షిణ ఆసియా ప్రాంతం తీసుకుంటే దీని యొక్క కేంద్రాన్ని ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉందండి మన దగ్గర. ఓకేనా? వారణాసిలో ఉంది, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి మన దగ్గర కేంద్ర వరి పరిశోధన కేంద్రం భారతదేశంలో న్యూఢిల్లీ అంటున్నాడు, ఇది తప్పు అండి. సో ఇక్కడ 192 కరెక్ట్ అవుతాయి. ఇది ఎక్కడుంది చాలామందికి తెలిసే ఉంటుంది, కటక్. ఓకేనా? కటక్ అనేది ఈ ప్లేస్ ఎక్కడుంది, ఒడిషాలో ఉందండి. ఒడిషా రాష్ట్రంలో ఈ కటక్ అనేటువంటిది మనకు ఏది, మనకు సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్తాం జనరల్గా. హైదరాబాద్లో ఉన్నది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది హెచ్వైడీలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఓకేనా? మన హైదరాబాద్లో ఉన్నది కూడా ఒక్కొక్కసారి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో ఉంది. ఓకేనా? ఇంకా రాజేంద్రనగర్లో ఉంది ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అండి, అక్కడ కూడా ఒకటి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాలు అవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గోధుమ ఉత్పత్తిలో అండ్ విస్తీర్ణంలో ఉత్పాదకులు, మూడిట్లలో ఉత్పత్తి కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, ఉత్పాదకులు అగ్రస్థానం ఉన్నటువంటి జిల్లా ఏది అంటున్నాడు. సో గోధుమ అంటున్నాడు, పంట ఏంటిది ఇక్కడ, గోధుమ. మెదక, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల. సో ఆదిలాబాద్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో మనకు గోధుమ అధికంగా పండిస్తున్నటువంటి జిల్లాలు ఏంటంటే ఆదిలాబాదు, మనకు మెదక్, ఇంకొకటి వచ్చేసి మెదక్ జిల్లా కూడా, అదేవిధంగా నిజామాబాద్. ఒకటి ఈ మూడు జిల్లాలో మన దగ్గర గోధుమ పంట. జనరల్గా ఇది ఏంటంటే సమశీతోష్ణ స్థితి ఉన్నటువంటి ఆ మండలంలో పండేటువంటి పంట మనకు గోధుమ. జనరల్గా తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణం ఈ గోధుమ పంటకు అంత అనుకూలంగా ఉండాలండి, అందువల్ల దీన్ని మన రాష్ట్రంలో చాలా తక్కువ పండిస్తారు. ఓకేనా? సో రాష్ట్రంలో గోధుమ ఉత్పత్తిలో మనకు అత్యధికంగా పండించేటువంటి విస్తీర్ణం అన్నిటి పరంగా మనకు నిజామాబాద్ అనేటువంటిది, సారీ ఆదిలాబాద్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మరి దేశం ఇక్కడ ఉత్పాదక పరంగా దేశంలో తీసుకుంటే, మన రాష్ట్రంలో మూడిట్లలో ఉంది. సో ఓకే, మనకు దేశంలో కనుక తీసుకుంటే దేశంలో ఉత్పాదక పరంగా, ఓకేనా, ఉత్పాదకత పరంగా ఫస్ట్ ఏంటంటే పంజాబ్ ఉందండి. సో ఇక్కడ ప్రతిదాని దేశంలో చెప్తాను అండ్ ప్రపంచంలో కూడా చెప్తాను, గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశంలో గోధుమ ఉత్పత్తిలో, ఓకేనా, ఉత్పత్తిలో ఏదంటే యూపీ ఉంది, ఉత్పత్తిలో మనకు యూపీ ఉంది. సో అదేంటి, ఉత్పాదకలో పంజాబ్, ఉత్పత్తిలో యూపీ, అదేవిధంగా ప్రపంచంలో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటంటే చైనా అండి. చైనా ఎక్కువగా ఇది వస్తుంది. అదేవిధంగా భారత్లో గోధుమ బార్లీ పరిశోధన కేంద్రాలు, మరి వీటికి సంబంధించి పరిశోధన కేంద్రాలు మనకు హర్యానాలో ఉన్నాయి. హర్యానాలోని
కర్నాల్ అనేటువంటి ప్లేస్లో వీటి యొక్క పరిశోధన కేంద్రం, గోధుమ కావచ్చు బార్లీకి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రాలు. చైనా ఎక్కువ ఉత్పత్తిలో ఉంది, మన దగ్గర ఎక్కువ ఉత్పత్తి యూపీ, ఉత్పాదకలో పంజాబ్, తెలంగాణలో ఆదిలాబాద్. సో ఇట్లా ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఏ బిట్ అడిగినా మనం ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మొక్కజొన్న పంటకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేది గుర్తించండి. ఓకేనా, మొక్కజొన్న పంటకు సంబంధించి తెలంగాణలో మొక్కజొన్న విస్తీర్ణం పరంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా సిద్దిపేట అంటున్నాడు. ఓకే, సో తెలంగాణలో మనకు సిద్దిపేట విస్తీర్ణం పరంగా అంటే ఎక్కువగా వేసేటువంటి పంట అన్నమాట ఇక్కడ సిద్దిపేటలో మొక్కజొన్న అనేది మనం ఎక్కువగా చూస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా సో ఈ పంటను పండిస్తున్నటువంటి జిల్లాలు కనుక చూస్తే మనకు రంగారెడ్డిలో కూడా చూస్తాం, అదేవిధంగా కామారెడ్డిలో కూడా చూస్తాం. ఇది కరెక్ట్ అండి ఫస్ట్ పాయింట్. అండ్ దేశంలో అత్యధిక ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం కర్ణాటక, ఉత్పత్తి పరంగా కర్ణాటక అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం హైదరాబాద్లో ఉందంటున్నాడు, ఇది తప్పండి. మొక్కజొన్న యొక్క పరిశోధన కేంద్రం అనేది న్యూఢిల్లీలో ఉందండి, హైదరాబాద్లో లేదు, న్యూఢిల్లీ. ఓకే, గుర్తుంచుకోండి, న్యూఢిల్లీలో ఉంది. సో యాక్చువల్గా మనకు మొక్కజొన్న అంటేనే ఏది గుర్తుకొస్తుందండి, దేశం పరంగా చూస్తే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఓకేనా, మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేటువంటిది అత్యధికంగా మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం కింద చూడవచ్చు, దేశాల పరిమాణంగా చూసుకుంటే. ఓకేనా, సో ఇది ఎక్కువ ఉంటుంది. మన దేశంలో మాత్రం ఉత్పత్తి కర్ణాటక అనేది చేయడం జరుగుతుంది, తెలంగాణలో సిద్దిపేట. ఓకేనా, వీటిని ఇట్లా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక పంట గురించి క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, భారతదేశం యొక్క స్థానం తృణధాన్యాలు మిల్లెట్స్ అంటాం కదా. సో అది ఎక్కువగా మనకు చిత్తు విత్తనాలు అని చెప్పేసి పిలుస్తాం, గడ్డి జాతి మొక్కలకు సంబంధించినటువంటి వాటివి. సో జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి ఎక్కువగా మనం తెలంగాణలో పండేటువంటి తృణధాన్యాల కింద చూస్తాం. అయితే తెలంగాణలో ఉత్పత్తి పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది, తృణధాన్యాల పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి భారతదేశం. సో ఈ మిల్లెట్స్ పరంగా తృణధాన్యాలు పండించేటువంటి దాని పరంగా చూస్తే సో మనకు భారతదేశం అనేటువంటిది అగ్రస్థానంలో ఉంది, ఉత్పత్తి పరంగా మనకు భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. ఇది గుర్తుంచుకొని నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రేట్ మిల్లెట్ అని ఈ క్రింది వేటికి పేరు సార్, గ్రేట్ మిల్లెట్. సో మిల్లెట్స్లో మనకు తృణధాన్యాల్లో సో మనకు జొన్నలు, సజ్జలు, రాగులు ముఖ్యంగా చూస్తాం. సో దానిలో గ్రేట్ మిల్లెట్ అని దేన్ని అంటారు, సజ్జలునా, జొన్నలునా, రాగులునా? సో గ్రేట్ మిల్లెట్ అని చెప్పేసి మనం జొన్నలను పిలుస్తామండి, జొన్నలను గ్రేట్ మిల్లెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు జొన్న అధికంగా పండిస్తున్నటువంటి జిల్లాలు ఏంటంటే ఇక్కడ మహబూబ్ నగర్. ఇదంతా మనకు లేటెస్ట్ రిపోర్ట్ అండి, ఏదైతే మనకు అబ్స్ట్రాక్ట్ ఉంది కదా దాని ప్రకారంగా తీసుకున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఆదిలాబాద్ తర్వాత, ఆదిలాబాద్ కూడా ఎక్కువగా మెదక్ నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది, మహబూబ్ నగర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి ఉత్పాదక పరంగా, ఉత్పత్తి పరంగా ఇట్లా చూసుకుంటే విస్తీర్ణం ఉత్పత్తిలో అగ్రస్థానం వచ్చేసి మహబూబ్ నగర్. ఓకేనా, విస్తీర్ణం పరంగా అండ్ ఉత్పత్తి పరంగా. ఓకేనా, ఉత్పత్తి పరంగా ఇది ఉంటుంది, కాకపోతే ఉత్పాదక, ఓకేనా, ఈ ఉత్పాదక పరంగా మనకు జొన్నలను అత్యధికంగా పండిస్తున్నటువంటి జిల్లా ఏంటంటే కరీంనగర్ అండి, కరీంనగర్ జిల్లా అనేది ఉంటుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరొక పంటకు సంబంధించి, దీని మీదనే రైట్. క్రింది వాటిలో సరికాని జత ఏది, సరికాని జత అంటున్నాడు. ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి దేశంలో అత్యధిక జొన్నలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అంటున్నాడు. ఇంతకుముందు మనం చూసాం జొన్నల పరంగా మనకు మహబూబ్ నగర్ అనేటువంటిది ఇక్కడ ఉత్పత్తి, అదేవిధంగా విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉంటుందని చెప్పి చూస్తాం. సో అదే దేశంలో చూస్తే మహారాష్ట్ర, సో ప్రపంచంలో చూస్తే నైజీరియా అండి, నైజీరియా అనేది ప్రపంచంలో ఎక్కువ ఉంటుంది రైట్. అయితే ఇది కరెక్టే ఫస్ట్ పాయింట్. సజ్జలకు మరో పేరు ముత్యాల తృణధాన్యాలు అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్. ఇంతకుముందు ఏది గ్రేట్ మిల్లెట్ అని దేనన్నాం, జొన్నలను గ్రేట్ మిల్లెట్ అంటే ముత్యాల తృణధాన్యాలని సజ్జలకు పేరు ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇవి మనకు ప్రీవియస్లో అడిగినటువంటి సందర్భాలనే, దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సజ్జల విస్తీర్ణం ఉత్పత్తిలో ఆదిలాబాద్ అనేది అగ్రస్థానంలో ఉందంటున్నాడు. సో దీన్ని పండించేటటువంటిది ఆదిలాబాద్ అండ్ ఏమంటున్నాడు, అధిక ఇది విస్తీర్ణం పరంగా అండి. ఓకేనా, సజ్జలకు సంబంధించినటువంటి విస్తీర్ణం పరంగా ఇది నెంబర్ వన్ ఫస్ట్ ప్లేస్లో ఉందంటున్నాడు. సో మరి అత్యధికంగా వీటిని పండిస్తున్నటువంటిది ఏంటంటే మనం నిజామాబాద్ చెప్పవలసి ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. సో సజ్జల విస్తీర్ణం ఉత్పత్తిలో ఆదిలాబాద్ ఉంది. ఓకేనా, ఉత్పాదక పరంగా చూస్తే మాత్రం మహబూబ్ నగర్ ఉంటుంది. మహబూబ్ నగర్ ఉత్పాదక పరంగా మహబూబ్ నగర్, సో ఉత్పత్తి అండ్ విస్తీర్ణం పరంగా ఆదిలాబాదు. సో అత్యధికంగా ఈ పండిస్తున్నటువంటి జిల్లాలు చూస్తే మనకు నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ ఈ మూడిట్లలో ఉంటుంది. ఓకేనా రైట్. ప్రపంచంలో అత్యధిక సజ్జలు పండిస్తున్నటువంటి దేశం చైనా అంటున్నాడు, ఇది తప్పు ఇచ్చాం. ప్రపంచంలో అత్యధికంగా సజ్జలు పండిస్తుంది కూడా ఇండియానే. సో గుర్తుంచుకోండి, ఇది కూడా ఇండియానే. మన ఇంతకుముందు ఏది జొన్నలు మనదే, అదేవిధంగా సజ్జలు కూడా మనదే. ఇంతకుముందు చూసాం జొన్నలు కాదు, జొన్నలుదే అండి, జొన్నలు సరే, తృణధాన్యాలు కూడా మనదే. ఆ తృణధాన్యాలు అనేది ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా అండ్ దానిలో సజ్జలు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తృణధాన్యాల్లో ఫస్ట్, దానిలో సజ్జలు పండించడంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా రైట్. So
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫింగర్ మిల్లెట్ అని ఈ క్రింది దేనిని అంటారు? ఇంతకుముందు చూసాం కదా రెండింటి పేర్లు చూసాం, ఇక మిగిలినటువంటిది ఏంటంటే ఒకటే మిగిలింది, రాగులు. సో డైరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. సో మనకు సజ్జలను ఏమని పిలిచినాం? జనరల్గా సజ్జలను ముత్యాల తృణధాన్యాలు అని చెప్పేసి పిలిచినాం. అండ్ అదేవిధంగా జొన్నలు ఏమని పిలిచినాం? గ్రేట్ మిల్లెట్. దీన్ని ఫింగర్ మిల్లెట్ అని చెప్పేసి పిలుస్తాం రాగులకు సంబంధించి. ఓకేనా? సో ఈ రాగులకు సంబంధించి కూడా ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ప్రపంచంలో రాగులు అత్యధికంగా పండిస్తున్నటువంటిది ఇండియా. ఇక మిల్లెట్స్ పరంగా మనం చూస్తే మూడు తృణధాన్యాలు అత్యధికంగా ఇండియాలో పండిస్తారు, ఫస్ట్ ప్లేస్లో ఉంది. దానిలో ఈ సజ్జలు, అదేవిధంగా ఏదైతే సజ్జలు కావచ్చు అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటిది ఇక్కడ అండ్ ఈ రాగులు, ఇవి రెండు ఇండియా ఉంది. ఒక ఓన్లీ ఇండియా లేనటువంటిది ఏంటంటే జొన్నలు అండి. జొన్నల పరంగా చూసినట్లయితే ఇది మాత్రం నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోండి. ఇంకా రాగులకు సంబంధించి మనం చూసినట్లయితే దేశంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి వచ్చేసి కర్ణాటక అండి. కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉత్పత్తి పరంగా. ఇంకా నెక్స్ట్ మన దగ్గర అయితే జిల్లాల పరంగా చూసుకుంటే విస్తీర్ణం పరంగా మహబూబ్ నగర్ ఉంది, ఉత్పత్తి పరంగా కూడా మహబూబ్ నగర్ ఉంది, ఉత్పాదకత పరంగా రంగారెడ్డి ఉంది. ఉత్పాదకత రంగారెడ్డి, ఉత్పత్తి పరంగా అండ్ విస్తీర్ణం పరంగా మనకు మహబూబ్ నగర్ జిల్లా ఉంది. సో ఇట్లా వీటిని గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కనుక మీరు కామన్గా ఉన్నటువంటి వాటిని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి, అట్లా ఈజీగా గుర్తుంటుంది. ఏదైనా ఒక బిట్టు పడుతుంది అండి, ఇట్లా ఏదైనా ఒక బిట్టు పడుతుంది కనుక. సో వాటిని మీరు మీ వేలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి 21 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా చాలా క్రాప్స్ ఉన్నాయి, అంటే దీనిలో మనకు క్రాప్స్తో పాటుగా కొన్ని అనుబంధ రంగ సంస్థలు, పశు పోషణకు సంబంధించి కూడా వస్తుంది రేపటి టాపిక్లో. సో ఇంకా కొన్ని పంటలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. అండ్ అదే కాకుండా భారతదేశంలో మనకు ఏదైతే ఈ విత్తన భాండాగరంగా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం కదా, దానికి సంబంధించి ఉద్యానవన పంటలు ఏమున్నాయి, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఒక 1 or 2 వీడియోస్లో కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఈ వీడియోలో చూసాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో గ్రూప్ 4కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది, నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. సో మొదటగా మీరు ఫ్రీ క్లాసెస్ వినండి, చాలా మంచి ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి 500 తోటి మీరు పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ వినవచ్చు. ఇక కరెంట్ అఫేర్ PDF కూడా అందుబాటులో ఉంది. సో లాస్ట్ 6 మంత్స్కు 120 రూపీస్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దానికి సంబంధించిన శాంపిల్ PDF మీకు యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి మీకు రాబోయేటువంటి పోలీస్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా తెలంగాణ చరిత్ర 99 రూపీస్కు 1500 బిట్స్ అనేటువంటిది చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్ చూడవచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుక చూసినట్లయితే 3000 బిట్స్ తోటి మీకు ఇది అందుబాటులో ఉంది, 150 రూపీస్, 6 మంత్స్ వ్యాలిటీ తోటి. సో అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసి తీసుకోండి.